చంద్రబాబు వద్దకు తుని పంచాయతీ చేరింది. తుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా రామకృష్ణుడు కుమార్తె దివ్య నియామకంపై కృష్ణుడు అసంతృప్తికి గురయ్యారు. దీంతో కృష్ణుడిపై వైసీపీ గాలం వేసింది. విషయం తెలుసుకున్న చంద్రబాబు తనను వచ్చి కలవాలని సూచించారు. చంద్రబాబును కృష్ణుడు ఇతర నేతలు కలిశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మై ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఇస్తారు. రామారావు. సుమిత్ర, తూర్పుగోదావరి జిల్లా తుని పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. ఇటీవల తెలుగుదేశం పార్టీ తుని ఇన్ఛార్జిగా ఆర్థిక శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను నియమించారు. అయితే తన గతంలో తుని ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణుడు దీంతో యనమల రామకృష్ణుడికి స్వయాన సోదరుడు, ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనకు చెప్పకుండా ఈ విధంగా చేయటం పట్ల తనకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆయన అసంతృప్తికి గురైనట్టు సమాచారం అందింది. దీంతో పాటు ఇదే సమయంలో యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడితో పాటు కీలక నేతగా ఉండటంతో ఆయన సోదరుడిని తమ వైపుకు లాగితే బాగుంటుంది అని చెప్పి వైసీపీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా నేతలు కొంతమంది వైసీపీ హైకమాండ్ కి సమాచారం అందించారు. దీంతో తాడేపల్లి నుంచి యనమల రామకృష్ణుడు కొన్ని కాల్స్ వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. ఆయనకి ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి లేదా పార్టీలో కీలక పదవి ఇస్తామని చెప్పి సూచించడంతో ఈ విషయం తెలుసుకున్న పార్టీ నేతలు అప్రమత్తం అయ్యారు. నిన్న ఉదయం నుంచి కూడా యనమల రామకృష్ణుడు నివాసంలో దీనిపై చర్చలు జరిగాయి. అయితే చంద్రబాబు వద్దకు ఈ విషయం తెలియటంతో చంద్రబాబు ఈ రోజు యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడిని తీసుకురావాలి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అదేవిధంగా వరుకుల రాజా వీళ్ళిద్దరూ కూడా కృష్ణుడిని తీసుకుని కొద్దిసేపటి క్రితం చంద్రబాబు వద్దకు వచ్చారు. చంద్రబాబు ఆయనతో మాట్లాడుతున్నారు. అయితే గతంలో రెండు పర్యాయాలు తాను ఎందుకు ఓడిపోయాను అనే విషయాన్ని యనమల కృష్ణుడు చంద్రబాబుకు వివరించాలి అని చెప్పి భావిస్తున్నారు. తను ఎన్నో రోజుల నుంచి చంద్రబాబును కలవాలనుకుంటున్నానని, ఈ రెండు విషయాలు ఆయనకు వివరించాలి అని చెప్పి కూడా ఆయన భావిస్తున్నట్టు కూడా ఆయన యనమల కృష్ణుడు సహచరులతో చెప్పినట్టు తెలిసింది. అయితే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యనమల కృష్ణుడికి తగిన ప్రాధాన్యత కల్పిస్తాము అని చెప్పి, ప్రభుత్వ పదవి కూడా ఇస్తాము అని చెప్పి చంద్రబాబు భరోసా ఇస్తారని చెప్పి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది. ప్రస్తుతం యనమల కృష్ణుడిని తీసుకొని పార్టీ నేతలు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయనతో మరికొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రామారావు.